రాయలసీమ పర్యటనలో భాగంగా రేణిగుంట ఎయిర్పోర్టుకు విచ్చేస్తున్న జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ చూసేందుకు భారీగా ఎయిర్పోర్టుకు తరలివచ్చిన అభిమానులకు షాకిచ్చారు దొంగలు. తమ అభిమాన నేతను చూడాలన్న ఆతృతతో పవన్ రాగానే ఎగబడ్డారు జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులు. అయితే ఇదే ఆధునిక ఎదురు చూసినటువంటి ఉద్యోగులు సందట్లో సడేమియాగా వారి సెల్ ఫోన్లు కొట్టివేశారు. అయితే పవన్ను చూసిన సంతోషంలో ఏం జరుగుతుందో గమనించలేదు. ఫ్యాన్స్ పవన్ అలా వెళ్లగానే ఇలా జేబులో సెల్ ఫోన్లు మరియు పరిస్థితులు మాయమవటం చూసి అవాక్కయ్యారు. దాదాపు 25కు పైగా సెల్ ఫోన్లు చోరీకి గురవడంతో కొంతమంది ఫిర్యాదు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళగా మరికొందరు దిగాలుగా ఇంటి బాట పట్టారు. మొత్తం మీద పవర్ స్టార్ను చూసే అంతసేపు ఉన్నటువంటి జోష్ కాస్త సెల్ ఫోన్లు పోగానే విచారంగా మారిపోయింది. ఫోన్ చేశా, ఫోన్ కలిసి మీట్ అవ్వాలనేసి ఇక్కడికి వచ్చి ఆయనతో సెల్ఫీ దిగాలని ట్రై చేస్తుంటే మొబైల్ తెప్ట్ అయిపోయింది. అది ఎందుకు ఇలాంటి అయితే ఫ్యాన్స్ ముసుగులో చాలామంది ఇలా నాదే కాదు దాదాపు పది మంది 8 మంది మొబైల్స్ కొట్టేసినారు. ఈ ఫ్యాన్స్ ముసుగులో ఇలాంటి పనులు చేసే అవసరం మాకు. ఫోన్ కలిసి చూద్దాము వచ్చినాము, జస్ట్ ఆయన చూసే లోపల మొబైల్స్ తీసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎయిర్పోర్ట్ బయటకు వచ్చే టైంకి ఇంకా చాలామంది జనాలు గుంపుకుండా ఉండి మా తెలియకుండా మా పర్సులు ఫోన్లు అన్నీ కొట్టేశారు. సో మేము వచ్చి బయట చెక్ చేసే ముందుకి మాతో పాటు ఇంకో 10-20 మంది వచ్చి జనాలు మా ఫోన్లు పోయాయని చెప్పారు. సో మేము ఫోన్ 2 ఫోన్లు అయితే వదిలేసి చాలా 20-25 ఫోన్లు పోయాయండి. సో మేము దాన్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం.